వకీల్ సాబ్ సినిమా పేరుతో రాజకీయం చేస్తున్నది ఎవరు ఓకే అంటే ఇక్కడ ఈ అంశంలో ప్రభుత్వం తప్పు ఏంటి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ చంద్రబాబు గారు కూడా చేస్తున్న రాజకీయం ఏంటి వకీల్ సాబ్ పేరుతో అనేదే ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతోంది అంటే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వకీల్ సాబ్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులకు అంతు చిక్కని అంశం ఇక్కడ ఎందుకంటే ఓకే భారతీయ జనతా పార్టీ నేతలు అంటే వాళ్ళ కూటమి పార్టీ కాబట్టి ఆయన తరపున పోరాటం చేయడంలో తప్పేం లేదు సునీల్ దయోదర్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం తప్పేం లేదు కానీ ఇక్కడ చంద్రబాబు గారు ప్రశ్నించడం వకీల్ సాబ్ సినిమాకు బెనిఫిట్ షోలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు పెద్ద హీరోల చిత్రాలకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం అనేది సహజంగా జరిగేదే టికెట్లు రేట్లు కూడా పెంచడం సాధారణమే అందరికీ అవకాశం ఇచ్చి ఒక్క పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మాత్రమే ఎందుకు అనుమతించలేదు అనేది అలాగే అని చెప్పి ఈయన ప్రశ్నించడంలో తప్పని కూడా అనాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆయన చెప్పిన ప్రతి మాట ఒక కరెక్టే పెద్ద సినిమాల హీరోలకి బెనిఫిట్ షోలకి అవకాశం ఇస్తారు కానీ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం అనేది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి అలాగే రేట్లు కూడా పెంచుతూ ఉంటారు ఒక రెండు మూడు రోజులు తర్వాత మామూలు రేట్లకు అమ్ముతూ ఉంటారు ఇప్పుడు అలాగే ఆల్రెడీ సింగిల్ బెంచ్ కూడా అదే తీర్పిచ్చింది కానీ దాని మీద సవాల్ చేయడానికి కూడా రెడీ అయింది ప్రభుత్వం సో ఇవన్నీ ప్రశ్నించడం తప్పేం లేదు ప్రశ్నల్లో తప్పేం లేదు కాకపోతే ఇప్పుడు ఉన్న సందర్భంలో అది కూడా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాల నేపథ్యంలో ఈ వకీల్ సాబ్ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించి అక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం చంద్రబాబు గారు అక్కడ ఈ దీంట్లో రాజకీయ కోణం ఏంటి అనే దాని మీదే చర్చ జరుగుతోంది అంటే ఇంకా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారికి ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చేస్తున్నారా వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఏమీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు ఉన్నది బీజేపీతో పొత్తు ఎంతోకంతో దీనివల్ల ఏమైనా కలిసి వస్తే ఓటింగ్ వాళ్ళకి కలిసి రావాలి కానీ మరి ఇక్కడ గేమ్ ప్లాన్ ఏంటి ఈ స్ట్రాటజీ ఏంటి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ స్ట్రాటజీ అనేది అంత సింపుల్గా మనకు అర్థం కాదేమో మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు బాయ్కాట్ చేయడం వల్ల స్ట్రాటజీ ఏంటి ఏంటి అనుకున్నారు తేడా చూస్తే ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ మీద ఎఫెక్ట్ పడింది అలాగే ఇప్పుడు దీ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా అర్థం కాదు కాకపోతే ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్న అంశం ఏంటి అంటే జనసేన పార్టీని ఖచ్చితంగా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు వస్తే నెక్స్ట్ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనే ఒక సంకేతం ఏమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి వెళుతుందా అది డైరెక్ట్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో మరింత బలాన్ని చేకూర్చేలా ఉందా అనేదే ఇప్పుడు ఒక ప్రశ్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి